వెంకటేష్ గారు ఒక క్వశ్చన్ సార్. సార్ ఎక్కడ సార్? వెంకటేష్ గారు, 10 ఇయర్స్ బ్యాక్ చిన్నోడు పెద్దోడుగా మేము సంక్రాంతికి ఎంజాయ్ చేసాం. ఇప్పుడు చిన్నోడు పెద్దోడు మళ్ళీ 2024కి వస్తున్నారు. చిన్నోడు ముందు వస్తున్నాడు, పెద్దోడు తర్వాత నెక్స్ట్ డే వస్తున్నాడు. సో మీ ఫీలింగ్ ఏంటి సార్? ఫీలింగ్ ఉంది, సూపర్ ఫీలింగ్ కదా. చిన్నోడు పెద్దోడు అంటే రెండు సినిమాలకి యూనో ఇట్స్ సూపర్ ఫీలింగ్, ఇట్స్ ఫ్యాంటాస్టిక్ బికాస్ ఆడియన్స్ లవ్ వాచింగ్ ఆ ఫిల్మ్స్ అండ్ ఆ నమ్మకంతోనే మేము రిలీజ్ చేయబోతున్నాం. And each film is very different. So I wish my brother all the best. Yeah. Venkatesh gar, ikkada sir, ikkada ikkada. Yeah, last question. Speaker ida ekkado unnatunda sir? Ippudu already screen lalo rendu pedda cinemalu nai, mana telugu lo sankranti ki vastunnai, tamil rendu cinemalu vastunnai. Mee chinnodu mottham theater lagesadu. So meeku emaina theater lu dorakaya ledha sir? Mee chinnodu Mahesh Babu అన్ని థియేటర్లు లాగేశాడు. మీకేమన్నా మీరు అనుకున్న థియేటర్లు దొరికాయా? నేనేమి ఫీల్ అవ్వనమ్మా, అసలు మాకు వచ్చినవి తీసుకుంటాను, ఎక్కడ రిలీజ్ అవుతుందో చూస్తాం అంతే. హ్యాపీగా అందరు బాగుండాలమ్మా. మొన్న మీరు మాట్లాడుతూ హిమాలయాలకు వెళ్ళే ఆలోచన ఉంది, ఇంకా ఆలోచన ఉందా సార్? అప్పుడప్పుడు గ్యాప్లో వెళ్దాం అనుకున్నాను, అప్పుడు ఆ గ్యాప్లో వెళ్ళేటప్పుడు చెప్పాను అది. అప్పుడు ఆ సినిమా చూసి లేదు ఇంకొంచెం సినిమాలు చేద్దామని వెళ్ళిపోవటం అంటే అక్కడికి వెళ్ళి ఉంటాం కదా, అలా వెళ్ళి రావటం వెళ్ళి రావటం చేస్తానే ఉన్నాను అంతే. మీరు బై మిస్టేక్ అదే అందరూ వెళ్ళిపోతున్నా, నేను వెళ్ళమ్మా ఎక్కడికి వెళ్తాను వీళ్ళందరూ ఉంటే? అది ఎట్ట వెళ్తాను నేను, మొత్తం నా లైఫ్ అంతా వీళ్ళకి యూనో ది సో మచ్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఫ్రమ్ దెమ్. అండ్ 75 ఫిల్మ్స్ చేశానంటే యూనో ఎస్పెషలీ అంటే విత్ నో ప్లాన్ విత్ నో గోల్ దే హావ్ గివెన్ మీ సో మచ్ లవ్. అండ్ ఒక కెరియర్గా ఎంటర్ అయిన తర్వాత ఇట్ వాస్ సో ఐ మీన్ ఐఎమ్ సో హ్యాపీ యూనో యూ హావ్ గివెన్ అస్ సో మచ్. బట్ అది చేయాలి కదా, అప్పుడప్పుడు కొంచెం తెలుసుకోవాలి కదా. వెంకటేష్ గారు గుడ్ లక్ సార్.